ఆశీర్వాదం లేకపోతే ఈ మతాలు పెరిగితే హిందువులు తల్లిగా భావించి పూజించే గోమాత ఆర్ఘనాదాలు ఎక్కువైపోతాయి. ఆడవారిని ఆట బొమ్మను చేసి నది రోడ్డుపై ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఖచ్చితంగా మహిళలు మరియు చిన్నపిల్లలు వీళ్ళందరికీ కూడా బయట జరుగుతున్న విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తెలియచెప్పాలన్న ఉద్దేశం మీదే మా ధర్మవీర్ సంస్థ సభ్యులందరం కూడా ఎంతో వ్యయ ప్రయాసలో మా సమయం కూడా వెచ్చించి ఇటువంటి సినిమాలు ప్రతి ఊర్లో కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. మా ఉద్దేశం మీరు కూడా సరిగా అర్థం చేసుకుని మీ చుట్టూ జరుగుతున్నా లేకపోతే మీ దగ్గరికి ఎవరైనా వస్తున్నా ఇక్కడ జరిగిన సన్నివేశాలన్నీ గుర్తుపు పెట్టుకుని మన ధర్మం మారకుండా ఉంటారని ఖచ్చితంగా ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు వెంకటరమణ. అది ఎవరే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. మన హిందూ సోదరులను మతం మార్చి నానా కష్టాలు భరించేలా చేస్తున్నారు. ప్రజెంట్ మన గ్రామంలో 9 చర్చలు ఉన్నాయి. ఆ వాటికి గవర్నమెంట్ అనుమతి లేదు. పాస్టర్ ఒక్కడే బాగుపడుతున్నాడు, మిగతా వాళ్ళందరూ నాశనం అవుతున్నారు. దశమ భాగాలు ప్రతి వారానికి వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కార్లు బిల్డింగ్లు కట్టుకుని హ్యాపీగా బతుకుతున్నారు. క్రైస్తవులందరూ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఉన్నత స్థితిలో ఎదుగుతున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ఎవరైనా క్రైస్తవ పాస్టర్ వచ్చి మత ప్రచారం చేస్తే ప్రతి హిందూ ఎదుర్కోవాలి. ఇంకో విషయం ఏంటంటే మన గ్రామంలో ఓం శాంతి అనే సంస్థ అంటే బ్రహ్మకుమారీస్ విజృంభిస్తున్నది. ఇది క్రైస్తవుల కన్నా చాలా